పంచాయతీ ఎన్నికల్లో జరిగింది ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందా? అదే నాయకుడు పట్టించుకోకుండా ఎన్నికల్లో ముందుకు వెళ్లడం సాధ్యమేనా? అదే గనక జరిగితే రాజకీయాల్లో కొత్త రూపు సంతరించుకుంటుందా? జగన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఓ రకంగా తెగింపుతో కూడిన సంచలన నిర్ణయాలు. సరే, ఆయన మీద కోపం ఉన్నటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, అదే సందర్భంలో తటస్థులకు అర్థం కాకపోవచ్చు, ఆయన అభిమానులకు ప్రేమ కావచ్చు. అయితే ఒక రాజకీయంలో కొత్త కాన్సెప్టును తీసుకొస్తుంది ఏంటంటే ఎవరి పని వాళ్లే చేసుకోవాలి అన్నటువంటి ధోరణి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు పంచాయతీ ఎన్నికలలో కనీసం 25-30 సార్లు వర్చువల్ మీటింగ్స్లో మాట్లాడారు. ఈవెన్ బాలకృష్ణ గారితో కూడా ఆ కాన్ఫరెన్సుల్లో మాట్లాడిపించారు. రకరకాల ప్రయత్నాలు చేశారు, కోర్టులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. సరే, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేటువంటిది ఓపెన్గా చూసాం మనం. ఈవెన్ సక్సెస్ ఫెయిల్యూర్లు కూడా ప్రచారాల్లోనే నడిచిపోయినటువంటి పరి. అదే జగన్ అసలు సమీక్ష లేదు, పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వదిలేశారు. ఇప్పుడు సేమ్ ఈ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జగన్ మానిటరింగ్ అనేది ఏం కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లకే వదిలేశారు, అక్కడ అభ్యర్థులు ఈ కథ అంతా కూడా అదే నడిచిపోతుంది గ్రౌండ్ లెవెల్లో. ఇంకోటి ప్రచార సభల గురించి కూడా ఇంతవరకు ఏమీ స్టేట్మెంట్లు ఏమీ రాలేదు, లేదా అసలు ఎలక్షన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లే లేవు. చంద్రబాబు గారు వచ్చేటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మళ్ళీ ప్రచార ఎళ్ళబోతున్నారు జనంలోకి. ప్లస్ ఇక్కడ రోజు కూడా మీటింగులు, రివ్యూలు, తిట్లు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇదంతా అయ్యాక గనక తెలుగుదేశం గెలిస్తే జన ఈ విధమైనటువంటి అంటే మీడియా ప్రచారము ప్లస్ ఈ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, రివ్యూలు పనికొచ్చినట్టు. అలా కాకుండా వైసీపీ గెలిస్తే రాజకీయం రూపు మారినట్టు. అంటే నాయకులు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అసలు స్థానిక ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేదు, పూర్తిగా లోకల్లో చూసుకుంటారని వదిలేసి అదే బాట ఇప్పుడు ఈయన పట్టింది. కాబట్టి అది పబ్లిక్ ఇక్కడ కనుక గెలిస్తే రాజకీయాలు ఇక పదే ప్రతిదానికి అగ్రనాయకత్వాలు దూరాల్సిన అవసరం లేకుండా మారుతుంది. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది చూద్దాం.